వాళ్ళు చూశారు వాళ్ళకి నెలకి జీతం వస్తుంది, మీరు అన్నీ ఇచ్చారు, సౌకర్యాలు అన్నీ ఇచ్చారు, కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి కరప్షన్ గురించి వాళ్ళకి తెలియదా? సెక్రటరీ గారికి తెలిసి నిమ్మకి నీరెత్తు కూర్చున్నారా? ఆయన ఏమీ చేత కాకనా? ఇలాంటి ఈ చేతగాని సర్వీస్ని బ్రిటిష్ ఎందుకు చేశారో మనకు తెలీదు. వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ సర్వ్ చేయడం కోసం చేస్తుంటారు. ఇప్పుడు మనం తెచ్చుకోదు, మళ్ళీ వీళ్ళు ఎందుకు? దీన్ని డిస్బ్యాండ్ చేయండి, మనకు అవసరం లేదు అని అనంత శ్రీనివయ్యం గారు చాలా ఓకల్గా దీన్ని అపోజ్ చేశారు. రైట్. ఒక 2 గంటల డిబేట్ తర్వాత మన సర్దార్ పటేల్ గారు లేచారు. చూడండి, ఆయన యొక్క రాజనీతిజ్ఞత అంటా నేను. ఆయన పొలిటీషియన్ కాదండి, ఆయన రాజనీతిజ్ఞుడు. తేడా చెప్తాను, ఈ రెంటికి తేడా మనకు సందర్భం వస్తే. రాజకీయవేత్త అంటే ఏమిటి, రాజనీతిజ్ఞుడు వీళ్ళిద్దరికి తేడా ఏమిటి అని ఆయన నిలబడి ఒకటే అన్నారు. మీ అందరి మాటలు విన్నా నేను. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీకు ఈ రాజ్యాంగం కావాలి అంటే నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అవసరం కావాల్సిందే. మీకు ఈ రాజ్యాంగం మీకు వద్దనుకున్నారా, మీరు వేరే రాజ్యాంగం తెచ్చుకోండి. మీరు కాంగ్రెస్ రాజ్యాంగం నాకు అవసరం లేదు, కానీ నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ కావాలి. మీరు ఈ రాజ్యాంగం సరి పని చేయాలి అంటే, ఇండియా యునైటెడ్గా ఉండాలి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ నాకు అవసరము, దేశానికి అవసరము, ప్రతి రాష్ట్రానికి అవసరం అని 49లో సర్దార్ పటేల్ నుంచి వచ్చినటువంటి వాక్యాలు రికార్డెడ్గా ఉన్నాయి. ఇవి ఎంత నమ్మకం సార్ ఆయనకి ఆల్ ఇండియా సర్వీసెస్. ఆయన ఇంకోటి కూడా అన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి వాళ్ళు మెరిటోరియస్ ఎగ్జామినేషన్ సిస్టము, ఓపెన్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తోటి, మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో వచ్చినటువంటి బ్రైట్ స్టూడెంట్ బాయ్స్ అనుక వాళ్ళు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వరు? వాళ్ళకి ఆలోచించే, వాళ్ళకి అద్భుతమైన ఆలోచన శక్తి ఉంది, విశ్లేషణ శక్తి ఉంది వాళ్ళకి. మీకు తెలియాలి వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో దేశం కోసం, పేద ప్రజలకు సర్వ్ చేయడం కోసం. మీకు తెలియకుండా వాళ్ళని ఎందుకు? వైఆర్ యూ బ్లేమింగ్ యువర్ టూల్స్? యూ షుడ్ నో హౌ టు యూజ్ యువర్ టూల్. అంటే ఆ రోజు ఆయనకి తెలుసుంటుంది సార్, రాజకీయ నాయకులు అధికార దాహంతో వాళ్ళ కుర్చీని సేవ్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తప్ప, కొద్దో గొప్ప సొసైటీకి ఏదైనా ప్రజల కోసం చేయగలిగేది ఆల్ ఇండియా సర్వీసెస్లో అచీవ్ చేసిన ఈ సివిల్ సర్వెంట్ అని ఆయన గుర్తించుండి ఉండాలి. అనంత సేన అయ్యం గారి ఆర్గ్యుమెంట్ అదే, ఆయన అదే అన్నారు. ఓ రైట్. ఆయన ఓన్ కారు ఉంటుందండి సెక్రటరీ గారికి, ఆ కారులో వెళుతూ ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, నేను కింగ్ అనుకుంటూ ఉంటాడు ఆయన, పేద ప్రజల గురించి పట్టించుకోరు, ఇది ఆయన ఆర్గ్యుమెంటు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా మీరు అన్నదే చెప్పారు ఆయన. 75 ఏళ్ల తర్వాత మనం చేస్తుంది ఏమిటి? మీరు గమనించారా, ఒక్కొక్కటికి 10 వెహికల్స్ ఎందుకు, 20 మంది కానిస్టేబుల్స్ ఎందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి? అది ఎరగన్స్ కాక, అహంకారం కాకుండా ఏంటండి, నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, ప్రజలతో నాకు సంబంధం లేదు. ఎవరితో నాకు సంబంధం? నా హోమ్ మినిస్టరు లేకపోతే నా మంత్రి నాతో హ్యాపీగా ఉంటే నేను అంతే. ఇది డిజనరేషన్ వచ్చింది ఈ 75 ఏళ్లలో ఐఏఎస్ ఐపీఎస్లో. మనం ఆర్ వీ ఫెయిలింగ్ సర్దార్ పటేల్ అన్నది ఆ మహానుభావుడు మా మీద పెట్టినటువంటి ఆశ. మాకు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఆయన, అలో హిమ్ టు ఓపెన్ అప్ దేర్ మైండ్, దే ఆర్ బ్రైట్, దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ మెరిటోరియస్, దే విల్ గివ్ యూ బెస్ట్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ ఫాలో అవటం కాకపోవటం మీ ఇష్టం, బట్ ఒపీనియన్ ఇవ్వకుండా ఎందుకు ఆపేస్తున్నారు వాళ్ళని సర్దార్ పటేల్? ఆయన ఇంకొకటి కూడా అన్నారు, ద యూనియన్ విల్ గో, యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ యునైటెడ్ ఇండియా. మనం అనుకున్నటువంటి ఈ ఇండియా అనేది ఉండదు ఆల్ ఇండియా సర్వీసెస్ లేకపోతే. చూడండి ఆ మహానుభావుడి ఎక్స్పెక్టేషన్స్ చూడండి. అసలు అలాంటి సర్వీస్ 75 ఏళ్ల తర్వాత మనం కరప్షన్ తోటి ఇంటికి పంపించేయటం వెళ్ళని, మిస్యూజ్ ఆఫ్ ద పొజిషను, వెహికల్స్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఎంత మిస్యూజ్ చేయటం అన్నది, అది మీరు గమనించే ఉంటారు యాజ్ ఎ జర్నలిస్ట్. అందుకే మీకు ఆ డౌట్ వచ్చే, సందేహం వచ్చింది అవసరమా అని అంటే, ఒక రకంగా చూస్తే అది అవసరమే. ఇప్పుడు మనకి బ్లాక్ షీప్స్ ఏ సర్వీసులో లేరు, మిస్యూజ్ చేసే వాళ్ళు దేంట్లో లేరు, ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, అన్ని సర్వీసెస్లో ఉన్నారు, లేని సెక్టార్ లేదు. కానీ దౌర్భాగ్యం ఏమిటి అంటే వీళ్ళ నెంబర్ పెరుగుతోంది. ఇప్పుడు 1980, 85, 90 వరకు కరప్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే షేమ్ అయ్యేవాడు అనమాట. ఇప్పుడు అలా కాదనమాట. ఏం దౌర్భాగ్యం ఒకటి చెప్పాలండి, నేను ఆ పొలిటీ ఐఏఎస్ ఆఫీసర్ పేరు తీసుకోకూడదు. ఆయన జిల్లా కలెక్టరు. జిల్లా కలెక్టరు అంటే రెవెన్యూనే కాదండి, ఈజ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. డెసిగ్నేషన్ ఎలా ఉంటుందంటే, కలెక్టర్ గారి డెసిగ్నేషన్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. ఈజ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, ఈజ్ ఎ మెజిస్ట్రేట్.
స్టేజ్ మీదకి వెళ్ళి సీఎం గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటండి? ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయి ఉండి సార్, ఇది ఈ వీడియో నేను కూడా చూశాను సార్. నిజంగా నాకు అనిపించింది, అప్పుడే నేను పద్మనాభ గారికి ఫోన్ చేశాను సార్, స్వయం ప్రతిపత్తితోటి సివిల్ సర్వెంట్స్ ఉండే అవకాశం లేదా, రాజకీయ నాయకుల దగ్గర ఉండాల్సిందేనా, ఇలా ఉండాల్సిందేనా అని అడిగాను. ఇది ప్రజాస్వామ్యంలో అయ్యేదే కాదు అంజలి అన్నారు. చాలా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. నాకేంటంటే ఒక మెజిస్ట్రేట్, మెజిస్ట్రేట్ ప్రోటోకాల్లో అవును మెజిస్టీరియల్ పవర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్ కండి. మాకు కొన్ని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సిఆర్పిసిలో, దాని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇప్పుడు కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ 144 సిఆర్పిసి ప్రకారంగా మనకి ఈ కర్ఫ్యూ విధిస్తారు. ఎవరు చేస్తారు? కలెక్టర్ గారు చేయాలి. కలెక్టర్ గారు చేయాలంటే ఎలా చేస్తారు? ఒక ఒక జిల్లా మెజిస్ట్రేట్గా చేస్తారు, జిల్లా రెవెన్యూ అధికారిగా కాదండి, జిల్లా మెజిస్ట్రేట్. అందుకనే జిల్లా కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు అండ్ మెజిస్ట్రేట్ అంటారు, ఈజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడాను. మరి మెజిస్ట్రేట్ వంగి సీఎం గారికి పాదాలకి, మీరు లోపల ఆయన ఛాంబర్లోకి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేయండి, ఎవరు చూడరు. కరెక్ట్, మీరు అక్కడ వెళ్ళింది ఒక సాధారణ వ్యక్తిగా కాదండి, ఒక జిల్లా మెజిస్ట్రేట్గా వెళ్ళారు. అది ఎలా మిస్ అవుతారు? అది డీజనరేషన్ అంటాను సర్వీస్లో. రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉంటే 5 ఏళ్ళ తర్వాత ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ ప్లేసెస్ మారుతూనే ఉంటాయి, వ్యక్తులు మారుతూనే ఉంటారు. బట్ మీ సివిల్ సర్వెంట్స్, మీకు అదే డిజిగ్నేషన్ ఉంటుంది, అదే ప్రజల బాధ్యత మీ నెత్తి మీద ఉంటుంది. ఇదే మన వీక్నెస్ అంటా నేనండి. ఇప్పుడు నేను ఒక రిటైర్మెంట్ వస్తుంది, రిటైర్మెంట్ వచ్చిన మరొక నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ఈ పొలిటికల్ పార్టీలు అవ్వాలి, లేకపోతే ఈ కమిటీ చైర్మన్ లేకపోతే అడ్వైజర్గా అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే నాకు ఇంకా వెహికల్స్ కావాలి, నాకు ఇంకా సపోర్ట్ టీమ్ కావాలి, ఇంకా ప్రజల నుంచి నాకు ఇంకా వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అని నేను ఇంకా అనుభవించాలి, రిటైర్మెంట్ తర్వాత కూడా అనుభవించాలి నేను.